తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు రాశిఫలం. రచించిన వారు ఆర్యన్ హైమావతి గారు. కథ విందాము. వంటింట్లో పనంతా ముగించుకొని తీరుబడిగా సంవత్సర ఫలాలు చూస్తున్న పల్కజం ఆనందంగా, ఏవండి ఈ సంవత్సరం పంచాంగంలో మన రాశిఫలాలు చూశారా? మనకు వాహనయోగం ఉందట అంది. మనకు అంటున్నావు, నీ రాశిఫలంలో వాహనయోగం ఉంటే నాకెలా అవుతుంది అన్నాడు పరమేశ్వరం. నాకు వాహనయోగం ఉంటే మీకు లేకుండా ఎలా ఉంటుంది? మనిద్దరం ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళతాం కదా అంది. గొప్ప తెలివే కానీ చూడు, నా రాశికి ఆదాయం 2, వ్యయం 12 రాశారు. మనకు వాహనం ఎలా వస్తుంది? అది కాదండి, అమెరికాలో ఉన్న మన అబ్బాయి మనల్ని కారు కొనుక్కోమని డబ్బు పంపుతాడేమో అంది ఆశగా. ఆశ చూడు, ఒక్కసారి మనల్ని మిమ్మల్ని చూడాలని ఉంది. రండిరా అంటే ఇప్పుడు అసలే ఖర్చుంది. మేము ఇక్కడికి రావాలంటే బోలెడు డబ్బు అవుతుంది, కావాలంటే ఏదో కొంచెం డబ్బు పంపుతాను అన్న పెద్ద మనిషి మనకు కారుకి సరిపడే అంత డబ్బు పంపుతాడా? పంపినా నేను తీసుకుంటానా? తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కూడా చూడాలని, వారి ఆనందం కోసం కొద్ది రోజులైనా వచ్చి ఉండాలని వాళ్లకు లేదు. అమెరికాలో ఉంటే ఏదో బోలెడు డబ్బు కురుస్తోంది అనుకుంటున్నావు, ఎంతొచ్చినా అక్కడి ఖర్చులకి సరిపోతుంది. ఇక్కడిలాగే అక్కడ కాస్తో కుస్తో పొదుపు చేయగలిగిన వాళ్లే కాస్తైనా దాచుకోగలరు, లేకపోతే అప్పులు తిప్పలు తప్పవు. మనవాడు 2 కేటగిరీకి సంబంధించిన వాడు కదా అన్నాడు పరమేశ్వరం. ఏమోనండి, మీరన్నింటికీ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, నన్ను కనీసం ఊహల్లోనైనా ఆనందంగా ఉండనివ్వరు అంది పంకజం కిసుగ్గా. ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండు, వద్దనను, లేనివి ఊహించుకుని గాలి మెడలు కట్టుకుని ఆనందిస్తే అవి కూలిపోక తప్పదు, ఏడవక తప్పదు. నాతో ఇన్నాళ్లు కాపురం చేశావు, నా సంగతి ఇంకా అర్థం కాలేదా? అవ్వకనే అయ్యింది. మనకన్నా తక్కువ వాళ్ళని చూసి వాళ్లకన్నా మనం బాగున్నాం కదా అని తృప్తిపడి ఆనందించమంటారు అంది. అంతేకాదు, ఎక్కువగా ఉన్నవాళ్లని చూసి వారి భోగాలు మనకు కావాలి అని కోరుకోకు. అలా కోరితే ఒకనాడు భంగపడక తప్పదు, ఎవరి పరిధిలో వారు ఉండడం మంచిది అన్నారు పరమేశ్వరం. అబ్బబ్బా, అయ్యిందా మీ నీతిబోధ? విని విని చెవులు సరుకులు కట్టాయి. ఏ ఆశలు కోరికలు లేకుండా బ్రతకడానికి ఎలా మనసు ఒప్పుతుందండి? ఇది ఉప్పు పులుపు తినే శరీరం, నేను మాత్రం ఉప్పు పులుపు తినడం లేదా? నేను అలా గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నానా? అలా కోరికలు గుర్రాలయ్యి నేను జల్సాగా తిరుగుంటే మనం ఈనాడు ఈ మాత్రం సుఖజీవనానికి కూడా నోచుకోక అప్పుల పాలై హాలో లక్ష్మణ అని ఏడవలసి వచ్చేది. సర్లేండి, ఎరక్కపోయి ఏదో నా సంవత్సర ఫలాలు చదివి ఆనందంగా చెప్పాను, దానికి ఇంత రాతాంతం ఎందుకు? రాతాంతం కాదు, సిద్ధాంతం. ఒక్కొక్క రాశిలో ఇంచుమించు 3 నక్షత్రాల వారు ఉంటారు. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరికీ కలిపి గుంపుగా రాసే సంవత్సర ఫలాలు మనకి జరిగిపోతాయని ఆనందించడం, చెడు రాస్తే భయపడి బుర్రపాడు చేసుకోవడం అనవసరం అంటాను అన్నాడు పరమేశ్వరం. అవును అనక తప్పలేదు పంకజానికి. అయినా తనకొచ్చిన కష్టమేమీ లేదు. ఉన్నంతలో భర్త తనని బాగానే చూసుకుంటున్నాడు. సొంత ఇల్లు ఉంది, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది. ఉద్యోగంలో ఉండగా పొదుపు చేసిన డబ్బు, రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు, అంతలోనూ 2 పిల్లల చదువులకి పెళ్లిళ్ళకి పోగా మిగిలింది బ్యాంక్లో వేశాడు. దానిమీద వచ్చే వడ్డీ పెన్షను కలిపితే తమకు బాగానే సరిపోతుంది. 7 అమ్మాయిని పిలిచి దానికి పిల్లలకి ఏదో తమ శక్తి కొలది అచ్చటా ముచ్చటా తీర్చి పంపుతూ ఉంటారు. మావకి తగ్గ అల్లుడు, అంచేత ఏ ఇబ్బందులు లేవు. జీవితం సాఫీగానే సాగిపోతుంది. అంచేత ఆయన చెప్పినట్లు ఎక్కువ వ్యామోహాలకి పోకుండా ఉండడం మంచిదేనేవో. అయినా ఎప్పుడైనా నడవలేని దూరాలకి వెళ్ళినప్పుడు ఆటోలు, కాల్ టాక్సీలు ఉండనే ఉన్నాయి కదా, ఇక కారులెందుకు దండగా అనుకుని తనకు దానే సమాధాన పడింది. పండగ, పూజ హడావిడి అయ్యింది. ఆ రోజు పంకజం పని మనిషికి పిండి వంటలు, అన్నం, కూరలు వగైరా అన్నీ ఇచ్చింది. ఆ రోజులు పండగ రోజులన్నీ తీసుకుని
మరునాడు పని మానేసింది. అదంటే పని తప్పించుకుంది గాని తనకు తప్పదు కదా. ఉదయాన్నే వాకిలి కడిగి ముగ్గు వేసుకోవడం, గదులు ఊడ్చడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం అన్నీ వరుసగా చేస్తోంది. వయసు భయపడుతోంది. హడావిడిగా చేసేటప్పటికీ కాళ్ళు తడబడుతున్నాయి. బాత్రూంలో జారి పడిపోయింది. మామూలుగా అయితే పడినా లేచేది, లేవలేకపోయింది. కాలు వేలాడుతోంది. ఏమండి అంటూ గట్టిగా అరిచింది. పరమేశ్వరం పరిగెత్తుకొచ్చాడు. అయ్యో ఏమైంది, పడిపోయావా, లేపనా, చెయ్యి పట్టుకుంటాను. లే అన్నాడు. లేదండి నేను లేవలేను, కాలు విరిగినట్టుంది, ఒంటికాలు మీద లేవాల్సిందే అంటూ ఒంటికాలు మీద లేచింది భర్త సహాయంతో. కుర్చీ తెచ్చి పంకజాన్ని కూర్చోబెట్టి ఆటో కోసం వెళ్ళాడు. ఆటోలో ఆసుపత్రికి చేర్చి ఎక్స్రేలు అన్ని టెస్టులు అయ్యేసరికి సాయంత్రం అయింది. క్యారియర్ తెచ్చాడు పరమేశ్వరం. ఆపరేషన్ చేయాలి, స్క్రూ వేసి అతికిస్తాం, ఆమెకు భోజనం పెట్టకూడదు అన్నారు డాక్టర్లు. పంకజం తినకుండా పరమేశానికి భోజనం చెయ్యబుద్ధి కాలేదు. భార్య బలవంతం మీద ఏవో రెండు మెతుకులు తిని మిగిలిన క్యారేజీ అన్నమంతా అక్కడ పనివాళ్లకు ఇచ్చేశాడు. రాత్రి 7 గంటలకి పంకజాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. పరమేశం బయట కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఎప్పుడూ తనకి ఒక్క కష్టం లేకుండా తన కష్టసుఖాలు తనవిగానే అనుకుని అన్నింటా తానే అయ్యి నిలిచిన తన భార్య, తన సర్వస్వం. ఈనాడు ఏమిటి ఇలా అయ్యిందని ఆయనకి మనసు మనసులో లేదు. అత్తుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో, పరిపరి విధాల ఆలోచనలు పోతున్నాయి. విదేశాల్లో ఉన్న కొడుక్కి అత్తవారింట ఉన్న కూతురిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు ఇదివరకులా సిమెంట్లో కట్లు వేసి నెలలు నెలలు ఆసుపత్రిలో ఉంచడం లేదు. చిన్న ఆపరేషన్ చేసి లోపల ఎముకకి స్క్రూ వేసి బిగించి వారం రోజుల్లో ఎక్సర్సైజులు అవి చేయించి వాకర్తో నడవమని చెప్తున్నారు. ఆమె నడిచే వరకు ఎలాగో నాకు తప్పదు అనుకున్నారు ఆయన. ఆమెను ఇంటికి తీసుకొచ్చాక పిల్లలకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 9 గంటలకి స్ట్రెచ్చర్ మీద పంకజాన్ని థియేటర్లో నుంచి బయటికి తీసుకొచ్చి ముందుగా బుక్ చేసుకున్న రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టారు. కొంతసేపటికి స్పృహ వచ్చింది. డాక్టర్ చెప్పిన మందులు, టైం ప్రకారం ఆహారం అన్నీ శ్రద్ధగా చూస్తూ అందిస్తున్న భర్తని చూసి మనసులో అనుకుంది పంకజం. ఇంత అభిమానంతో ప్రేమతో చూసుకుంటున్న భర్త సాన్నిహిత్యంలో కన్నా కారులు బంగళాల్లో తృప్తి ఆనందం ఉంటుందా అని. అదే తృప్తితో ఆ మాట భర్తతో అంది. అబ్బా ఇప్పటికైనా గ్రహించావు, సంతోషం అన్నాడు పరమేశ్వరం. వారం రోజులకి డిశ్చార్జ్ చేశారు. వీల్చైర్లో మెల్లిగా ఇంట్లోకి తీసుకొచ్చి వాకర్తో మెల్లగా నడక ప్రాక్టీస్ చేయించాడు పరమేశ్వరం. ఆమెకు అంతా నయమయ్యాక కూతురికి కొడుక్కి తెలియచేశాడాయన. అదేమిటి నాన్నా, వచ్చి మేము సాయం చేసేవాళ్ళం కదా, మాకెందుకు చెప్పలేదు, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో అంటూ కొడుకు కూతురు ఫోన్లోనే తగ్గు వేసుకున్నారు. కొడుకు కోడలు, కూతురు అల్లుడు, పిల్లలు పంకజాన్ని చూడ్డానికి వచ్చారు. పంకజాన్ని రెస్ట్ తీసుకోమని కూతురు కోడలు పనులన్నీ చూసుకున్నారు. వారం రోజుల పాటు మధ్యాహ్నం ఒకరోజు కబుర్లలో పరమేశ్వరం అన్నాడు, మీ అమ్మకి ఈ సంవత్సరం రాశి ఫలాల్లో వాహనయోగం ఉందట. అదేమిటో తెలుసా, మీ అమ్మ కారు యోగం వస్తుందని ముచ్చటపడింది. తీరా చూస్తే స్ట్రెచ్చరు వీల్చైరు యోగం పట్టింది. అవి కూడా వాహనయోగాలేగా మరి అని అంతా పక్కన నవ్వారు. చాలండి మీ జోకులు అంటూ ఉడుక్కుంది పంకజం. అంతేకాదు నా రాశిఫలంలో ఆదాయం 2, వ్యయం 12 అని ఉంది. అది కూడా అక్షరాలా నిజమయ్యింది. ఆసుపత్రి ఖర్చులు, మందులు, ఆపరేషన్ ఖర్చు, ఫిజియోథెరపీ ఖర్చు ఇలా అన్నీ కలిపి 100,000 అయ్యింది అన్నాడు పరమేశం. అయితే పంచాంగంలో రాసిన రాశిఫలాలు ఇద్దరికీ నిజమయ్యాయన్నమాట. పోనీలేండి, అక్కడితో పీడా పోయింది అన్నాడు అన్నారు పిల్లలిద్దరూ. అందుకే మన పెద్దలు కీడెంచి మేలెంచమన్నారు అన్నాడు పరమేశ్వరం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.